చంద్రబాబు నిర్ణయం ఏదైనా జగన్కే మేలు జగన్ వచ్చే ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు అధికారంలో ఉన్నవారు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు ఇక జగన్ సీఎం కాకముందు నుంచే ముప్పై ఏళ్ల పాటు సీఎం అని బిగ్ సౌండ్ చేస్తూ వచ్చారు దాంతో ఆయన పట్టుదల ఎంత అన్నది తెలిసిందే మరోవైపు చూస్తే ఏపీలో జగన్ ట్రెడిషన్కి భిన్నంగా కేవలం సంక్షేమం మీదనే పాలన చేస్తున్నారు నగదు బదిలీ ద్వారా ప్రతి ఇంటికి లక్ష రూపాయలు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో చేరవేశారు ఈ నేపథ్యంలో జగన్ సంక్షేమానికి విపక్షాల సంక్షేమానికి మధ్యనే ఇది సిద్ధాంతం ప్రకారం అయితే రాజకీయంగా చూస్తే పొత్తులు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి ఏపీలో టీడీపీ బలంగా ఉన్నా ఒంటరిగా పోటీ చేస్తే వాట్ల చీలిక తప్పదు అదే టైంలో ఎవరితో కలవాలి అన్నది మరో చర్చ చంద్రబాబుకైతే జనసేన బీజేపీలతో కలవాలని ఉందని అంటారు లేటెస్ట్ గా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నివేదికలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జట్టు కడితేనే లాభమని ఎవరైనా అనుకుంటారు అందున రాజకీయంగా చాణక్యుడు అయిన చంద్రబాబు కూడా అలానే ఆలోచిస్తారు అని అంటున్నారు అయితే చంద్రబాబు ఆలోచన తప్పు అంటున్నారు ఎర్రమిత్రుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీతో జట్టు కడితే మాత్రం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ముందే అపశకనం పలికేశారు బీజేపీ అంటే ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని పైగా ఆ పార్టీ విభజన హామీలను ఏపీ అమలు చేయలేదని ఆయన అంటున్నారు అలాంటి బీజేపీతో చేతులు కలిపిన ఏ పార్టీ అయినా వాటమి పాలు కావాల్సిందే అంటున్నారు అంతేకాదు జగన్ నెత్తిన పాలు పోసినట్లే అని కూడా హెచ్చరించారు ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి రావాలంటేనే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని కూడా అంటున్నారు అలా అంటూనే చంద్రబాబు అంత అమాయకంగా ఉండరని అన్ని తెలుసని అంటున్నారు ఏపీలో జనసేన టీడీపీ కామ్రేడ్స్ పొత్తు ఉంటే అది సూపర్ హిట్ అవుతుందని కూడా రామకృష్ణ అంటున్నారు ఈ పొత్తులు కుదుర్చుకోండి బాబు అని కూడా చెబుతున్నారు సరే ఎర్రన్న ఆలోచనలు అలా ఉన్నా కూడా చంద్రబాబు బీజేపీని వదిలేసి కామ్రేడ్స్ వైపు వస్తారా అన్నది పెద్ద డౌట్ ఎందుకంటే ఎన్నికల వేళ కేంద్రం అండగా ఉండడం అవసరం అన్నది చంద్రబాబుకు తెలియంది కాదు అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అలా బీజేపీతో వైరం పెట్టుకుని వాటెంపాలయ్యామని ఆయన చింతిస్తున్నారని అంటున్నారు ఇప్పుడు ఆ తప్పు అసలు చేయనే చేయరని కూడా అంటున్నారు దాంతో ఏపీలో పొత్తుల విషయంలో చంద్రబాబు ఎటువైపు వెళతారు అన్నది అయితే సందేహంగానే ఉంది అని అంటున్నారు బీజేపీతో పొత్తు కావాలి అయితే ఆ పార్టీ వల్ల వ్యతిరేకత ఉంటే అది టీడీపీకి చుట్టుకుంటుందా అన్నది కూడా మరో డౌట్ గా ఉంది అంటున్నారు ఇక జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీ బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉంది బీజేపీతో ఉంటేనే టీడీపీ నుంచి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయగలమని జనసేన భావిస్తోంది అలా కాకుండా కామ్రేడ్స్తో వెళితే వారికి ఒక పది జనసేనకు ఒక పాతిక సీట్లను టీడీపీ ఇచ్చేసి సరి అనిపిస్తుందని కూడా జనసేన ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు ఏది ఏమైనా కూడా ఏపీలో పొత్తుల విషయం ఇంకా ఒక కొలిక్ అయితే రావడం లేదు బహుశా ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చంద్రబాబు తన రాజకీయ మంత్రాంగమేంటో బయట పెడతారని అంటున్నారు